భావన ఊరెళ్ళి పోయిందా? అవును రవి, ఇప్పుడే మీ డైరెక్టర్ బస్ ఎక్కిచ్చి వస్తున్నారు. తెలుసు కదా, వాళ్ళింట్లో అదో టైపు ఫోన్ రాగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నా మాట్లాడాలా? ఫోన్ నెంబర్ ఉంది, ఇవ్వమంటే ఇస్తా. వద్దు, షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తాను కదా, అడుగుదామని. నేను అప్పుడే చెప్పానుగా వద్దు రిస్క్ అని. పెద్ద హీరో అవ్వాలని వచ్చావు, వెళ్ళు. ఏదో అమ్మాయిని పట్టుకురా, ఎలా ఉన్నా చేసేద్దాం. రే, ఏదో తినేస్. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళావు? అది ఇంటి దగ్గర. సరే సరే, ఇది చూడు. ఎలా ఉంది? బాగుంది సార్. అమ్మాయి లాగా చూశానురా, అమ్మాయి చాలా బాగుందిరా, కానీ ఎందుకు ఏడుస్తుంది? ఏడ్చినప్పుడు కూడా కొంతమంది అందంగా ఉంటారు కదా, ఆ ఏడుపు ముఖమే నాకు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అమ్మాయిని ఒప్పించి తీసుకురావడమే నీ పని. తీసుకువస్తేనే షూటింగ్. ఓకే సార్. ఏంటి? ఓకే సార్, ట్రై చేస్తాను. వెళ్ళు. ఎందుకు పుడతారు మీరంతా? ఇదే మాట నేను నీకు చెప్తే వింటావా? పిచ్చి ఫ్లవర్లా చూస్తావు, పైగా నీకెందుకు రా అంటావు. ఇప్పుడెళ్ళి నీ బెంచ్లో కూర్చొని ఆలోచించు, నీ ప్రాబ్లం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే నీకన్నా పెద్ద ప్రాబ్లంలో ఉన్నావని ఇప్పుడు నువ్వు చూసావు కాబట్టి. పోయి కూర్చో. ఎలా ఉంది ట్రీట్మెంట్? నేను లవ్ ఫెయిల్యూర్ కాదు. బాగా కొట్టారండి. నా షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా చేస్తారా? అందులో కూడా కొట్టే సీన్లు చాలా ఉన్నాయి. హలో, ఏమండి ఏమండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఏంటి? నిజంగా నా గొంతు మీద కత్తి ఉందండి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్పేది వినండి ప్లీజ్. ఏం వినాలి? చూసారు ఎంత బాగున్నారు, ఫోటోజెనిక్, కెమెరాకి బాగున్నారు. ప్లీజ్ ఒప్పుకోండి. నేనున్న ప్రాబ్లమ్స్లో ఇవన్నీ ఆలోచించలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు ఇప్పుడే కదా చెప్పాను ప్రాబ్లమ్ని తీసి పక్క బెంచ్లో పెట్టమని. అవునా? నా ప్రాబ్లం చెప్తాను విను, ఆ తర్వాత. మీ అన్నయ్యకి లవ్ అంటే పడదు, మీరు లవ్ చేశారు. ఓకే, మీ అంతటా మీరు వెళ్ళి మీ అన్నయ్యకి మీ లవ్ మ్యాటర్ చెప్పలేరు. ఓకే, మీరు లవ్ చేసిన అబ్బాయికి మీ అన్నయ్య గురించి తెలిస్తే వాడు మీ దరిదాపుల్లోకి రాడు. ఓకే, ఇప్పుడు మీ అన్నయ్యను ఒప్పించి, మీ లవ్వర్ని ఒప్పించి, మీ ఇద్దరు పెళ్లి చేయాలి. చేద్దాం. మేడం, నాకు హెల్ప్ చేస్తారా? హెల్పా? ఏంటి? నాకు కొంచెం డబ్బు అవసరం, మీరు ఇవ్వగలరా? హెల్ప్ అంటున్నారు, డబ్బులు ఎందుకు? అది నేనున్న ప్రాబ్లంకి హెల్ప్ అవసరం లేదు మేడం, డబ్బే అవసరం. 10 లక్షలు డబ్బు కావాలి మేడం. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, ప్లీజ్ ఇస్తారా? ఆలోచిస్తున్నారంటే
ఇవ్వగలరా? లక్ష్మీదేవిలా దొరికారు మేడం, ప్లీజ్ హెల్ప్ చేయండి. అంత డబ్బు లేదు. నువ్వు హెల్ప్ చేస్తానంటే నా దగ్గర గోల్డ్ ఉంది. నా దగ్గర మార్వాడి ఉన్నాడు. మీ పెళ్లి కోసం నా ప్రాణం ఇస్తాను, మీరు మాత్రం గోల్డ్ ఇవ్వాలి. ఇస్తా ఇస్తా, ముందు ఎలా చేస్తావో చెప్పు. మీతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్నాను కదా, ఫుల్ యాక్షన్ ఫిల్మ్ చేసేలా ఉన్నా. మా అన్నయ్య గురించి నీకు తెలీదు, తేడా వస్తే కుక్కలు చింపిన విస్తరే. అర్థమైందా? నా గురించి మీకు తెలీదు, మా సార్ నాకు చెప్తారు. నీ టాలెంట్ గురించి నాకు తెలీదు, పెళ్లి తర్వాత గోల్డ్ ఇస్తా. అయ్యో, మీ పెళ్లి గురించి మర్చిపోండి.